డెబ్బై ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఇంకా పింఛన్లు బిల్డింగ్లు ఇచ్చినామని చెప్పుకునేటోళ్ళు రాజకీయ నాయకుల పెన్షన్లు ఇచ్చినాం బిల్డింగ్ ఇచ్చినాం తినుపో అంటారు. డెబ్బై ఏళ్ళ స్వతంత్రంలో అది పెద్ద సేవ చేసినట్టనా మాకు. ఒక మనిషి ప్రశాంతంగా తిరగమని అన్న రోడ్లపైన, అది స్వేచ్ఛ అంటే. ఆడపిల్లలపైన రేపులు జరగడం స్వేచ్ఛనా? ఇంటర్మీడియట్ కాలేజ్ పిల్లలు కాలేజీలకు పోతుంటే కాలేజీల బయట రౌడీ సీటర్లు వాళ్ళని బెదిరించుకుంటూ తిరుగుతూ అంటారు, దాన్ని స్వేచ్ఛ అంటారా? నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రం అంటే మనిషి ప్రశాంతంగా బతకాల కదా, బతికినప్పుడే కదా. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రోడ్లపైన పోతుంటే రౌడీ సీటర్లు ఏ ఇట్రా అంటారు, చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని కడపలో, ఒరే రౌడీ సీటర్ రా ఏమవుతుందేమో అని భయం. పోతే నమస్తే పెట్టాల, ఇష్టం లే, కొడదామా అంటే మాకు అలవాటు లేదు కొట్టడం, కొడదామా అంటే ఇంతసేపు అవతలోడి చెంపపైకి నా చేయి పోవడంలే, భయం, అలవాటు లేదు కదా పని. కళ్ళల్లో నీళ్లు కారుతానే, మాట పెదుగుతుంది, చేతులు వణుకుతానే, కానీ కొట్టేదానికి ధైర్యం రావడంలే. అమ్మకు చెప్దామా అంటే ఆడామే చెప్పలేం, నాన్నకు చెప్దామా అంటే నీకేం పని రా చదువుకో అంటాడు. నాకు ధైర్యం ఇచ్చేవాడు ఎవడు? నాకు ధైర్యం ఇచ్చేవాడు ఎవడన్నా? నేను పిల్లోడినే కదా, నేను స్వేచ్ఛగా బతకాలి కదా, రోజు కాలేజీకి పోవాలి కదా, ప్రతిరోజు వీళ్ళకి నమస్తే పెడతా పోవాలంటే. 15 ఏళ్ళ వయసులో కొట్టడం మొదలుపెట్టినాం, 25 ఏళ్ళ వరకు కొడతాను, ఇప్పుడు రౌడీలే మాకు నమస్తే పెడతాం. అంటే మీరు కొట్టడం స్టార్ట్ చేశాక వాళ్ళు నమస్తే పెడతారా? అవును, ఇప్పుడు మాకు మా పేరు వాడుకొని రౌడీజం చేసేటోళ్ళు తయారైనారు, మా పేరు వాడుకొని మంచి చేసేటోళ్ళు ఉన్నారు, అదే టైంలో చెడు చేసే వాళ్ళు ఉన్నారు. దాన్ని కంట్రోల్లో పెట్టాలంటే మాకు అధికారం రావాలి, మాకు ఒక పవర్ అనేది రావాలా? వాస్తవం కాదా?